अंदर की नमस्कार वेलकम टू व्यू पॉइंट 360 डियर फ्रेंड्स वीडियो का मुख्य उद्देश्य मन समाज में मन का मन चुटू उ समस्या चेत बाधिपड़ू उ समस्या आर्थिकपरम अवच्छ आरोग्यपरम अवच्छ विद्यापरम अवच्छ का कोई सारे आ समस्या को समाधान मन चुटने का मन आ समस्या समाधान समस्या बैठ पड़े एलागो तेयक मन एनो इबरकू उम कष्ट एद्रकटू उ वीडियो का मुख्य उद्देश्य प्रोफेसर शमिका रवि गार प्रोफेसर शमिका रवि गार प्रख्यात आर्थिकवे आर्थिक शास्त्रवे प्रधानमंत्री आर्थिक प्रधानमंत्री आर्थिक सलाहदार संघ में माजी सभ्युरालु प्रख्याति गांचिन व्यक्ति स्त्री पुरुषुल समानत्वानिकि विद्य पट्ल गानि आरोग्यं पट्ल गानि आर्थिकंगा परिपुष्टं कावडानिकि सूचनलु इस्तू उंटारु ఆమె ఒక ట్విట్టర్లో తన ట్విట్టర్లో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే తను ఒకసారి వాకింగ్ వెళ్తున్నప్పుడు ఒక టీబీ తన కుమారుడికి టీబీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఒక తండ్రి గురించి తెలుసుకుంది అతను టీబీకి ప్రతిరోజు 2500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది కాకపోతే ఆ వ్యక్తి యొక్క నెల జీతం 8000 మాత్రమే ఆ 8000 జీతానికి పనిచేస్తున్న వ్యక్తి 2500 రూపాయలు తన కుమారుడి ఆరోగ్యం రీత్యా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అది ఏ మూలకు సరిపోదు ఆ తండ్రి పడే వేదన వర్ణనాతీతం ఆవిడ ఆశ్చర్యపోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అయితేనేంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అయితేనేంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీకి ఉచితంగా వైద్యం అందించబడుతుంది ఇక్కడ అవగాహన లేకపోవడం ఒకటి రెండు డాక్టర్లకు తెలిసి ఉన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకోండి చేయించుకోండి అని సలహాలు ఇవ్వకపోవడం కూడా ఒక తప్పు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీరందరూ కూడా ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకోండి అది ఏ రకంగా మీకు ఉపయోగపడుతుంది ఏ రకంగా మీకు ఆర్థికంగా నిలబడడానికి కానీ ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం పొందడానికి కానీ విద్యాపరంగా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు మీకు ఏవైతే ఉపయోగపడతాయో మీరు తెలుసుకోండి అవి ఉపయోగించుకొని మీరు మీ జీవితంలో నిలబడడానికి ప్రయత్నించండి స్వతంత్రులుగా జీవించడానికి ప్రయత్నించండి అలాగే మన చుట్టూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు వారి పట్ల వారికి కూడా అవగాహన పెంచండి ఇవే కాకుండా కొన్ని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కూడా సహాయం చేసే ఉంటాయి ఇలాంటి వ్యక్తులు తోటి వారికి సహాయపడే సంఘాల గురించి కూడా మీకు వివరాలు తెలిసినప్పుడు మీరు మీ మిత్రులతోనూ బంధుమిత్రులతోనూ షేర్ చేసుకోండి అప్పుడు ఒకరికొకరు తోడుగా మనం ఈ మన కష్టాల నుంచి అధిగమించి మనం స్వయం సమృద్ధితో జీవించడానికి మార్గం సుగమమవుతుంది సో హోప్ మీరందరూ కూడా ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుంటూ మీరు కూడా అందరికీ పంచుతారని ఆశిస్తున్నాను తద్వారా మనకు మనం ఎదుర్కొనే కష్టాలని కొంతమేరకైనా తగ్గించుకోగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ దుర్గా ఎర్రగుంట సైనింగ్ ఆఫ్